ఎక్కడ వెళ్ళినాక ఎక్కడ వెళ్ళినాక ఆడవాళ్ళు పట్టుకుంటున్నారు అండ్ పేదవాళ్ళు పట్టుకుంటున్నారు. అది వాళ్ళు చూసి వాళ్ళు చూపించే ఆ హృదయపూర్వమైన ఒక లవ్ అభిమానం అది వచ్చి ఇప్పుడు చూస్తున్నారా నాకు రోమాంచనం వస్తుంది. అంటే అది గాడ్ గిఫ్ట్ అండి, గాడ్ గిఫ్ట్. సీరియల్స్ ఎంతమంది వస్తున్నాయండి కానీ నాకు ఐడెంటిఫై చేస్తున్నారు. పెళ్ళయ్యే వాళ్ళు, ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండేవాళ్ళు, గృహిణిగా ఉండేవాళ్ళు అందరూ ఐడెంటిఫై చేస్తున్నారు. ఆ బాధని ఆ నొప్పిని ఐడెంటిఫై చేస్తున్నారు. నేను అనుకోలేదంటే నాకు అంత విజన్ లేదు, నేను అనుకోలేదు. నాకు ఈ సీరియల్ దొరికింది. ఇప్పుడు నాకు సినిమా మాత్రం కాదు పాలిటిక్స్లో కూడా ఇది పెద్ద యూస్ అవుతుంది. నేను అసలు అనుకోలేదు. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో నేను కొంచెం కొంచెంగా ముందడుగు పెడుతున్నాను, ఫస్ట్ తొలి అడుగు పెడుతున్నానంటే దానికి గృహలక్ష్మి కారణం. ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా లేడీస్ వాళ్ళు ప్రాబ్లమ్స్ వచ్చి చెప్తున్నారు ఒకటి. ఇంకోటి ఫస్ట్ నేను ఉన్నది తెలుగులో అయితే నాకు ఎప్పుడు హోమ్లీ ఒక డివైన్ ఇమేజ్ ఉండేది. బట్ మిగతా లాంగ్వేజెస్లో అట్లా కాదు. ఐఎమ్ గ్లామర్ గర్ల్. సో ఆ గ్లామర్ గర్ల్గా ఉన్నప్పుడు నాకు అవును అన్ని రియలీ. సో అది తెలుగులో ఎవరికి తెలియదు. తెలుగులో అయితే కస్తూరి ఒక మంచి మా ఇంటి అమ్మాయి అని అనుకునేవారు. ఆ మా ఇంటి అమ్మాయి అనేది ఇప్పుడు మా ఇంటి ఇల్లాలు, మా ఇంటి గృహిణి, మా ఇంటి చెల్లి, మా ఇంటి అక్క, మా తల్లి ఇలా చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ మా ఇంటి అమ్మాయి అనే నన్ను చూస్తున్నారు. అది నేను డైలీ కళ్ళారా చూస్తున్నాను కదా, నాకు డైలీ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇంత ఏంటండి, నేను చెప్పాను కదా నేను తాగలేను అని. నాకు హైదరాబాద్లో చుట్టూ అందరూ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ పబ్కి వెళ్తే నేను వెళ్తా. అక్కడ వెళ్ళి వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ ఎంజాయ్ చేసుకుని నేను ఒక వాటర్ మెలన్ జ్యూస్ తాగుతా. ఎందుకు, ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు నా ఫ్రెండ్స్, సెకండ్ నేనే డ్రైవర్ని. అందరినీ ఇంట్లో సేఫ్గా డ్రాప్ చేయాలి కదా, నేనే డ్రైవర్ని. సో అది ఎందుకు ఇది చెప్తున్నానంటే ఒక పబ్కి వెళ్ళాను. పబ్లో ఉన్న వాళ్ళు అందరూ యంగ్ హెప్ క్రౌడ్. వాళ్ళు ఎవరెవరు వాళ్ళు బిజినెస్ చూసుకొని ఉన్నారు. అక్కడ బాత్రూమ్కి వెళ్ళానండి, నేను ఆ ఫోటో మీకు ఇస్తాను మీరు యూజ్ చేసుకోండి. బాత్రూమ్కి వెళ్ళానండి, అక్కడ బాత్రూంలో ఆ శానిటేషన్ లేడీస్ ఉన్నారు కదా, వాళ్ళు నన్ను పట్టుకొని అక్కడ వాళ్ళు నన్ను రికగ్నైజ్ చేసుకొని తులసి గారు తులసి గారు తులసి గారు అని వచ్చి పల్లెటూరు నుంచి వచ్చేవాళ్ళు ఇద్దరు దేవతలు అంటాను నేను వాళ్ళని. ఆ ఇన్నసెన్స్ నా మాతో ఒక ఫోటో తీసుకుంటారా అన్నారు. నాకు ఇప్పుడు నాకు సెంటిమెంట్ అవుతుంది, మీరు ఎలా అలా చెప్తున్నారండి, మీతో ఫోటో తీసుకోవడం అంటే అది నాకు ఒక గౌరవం అండి, రండి తీద్దాం అని అక్కడ బాత్రూంలో తీసుకున్నామండి ఫోటో. షేర్ చేయండి మేడం. అక్కడ ఇంకో అమ్మాయి వచ్చింది, తను కూడా తాగలేదు. ఎందుకంటే తనకి ఏదో యాక్సిడెంట్ అయ్యి ఇంకా మెడిసిన్స్ తీస్తూ ఉంటుందంట. అది కూడా ఫ్రెండ్స్తో వచ్చింది. క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళాను, నాకు గుర్తు వచ్చింది. నేను బిగ్ స్క్రీన్లో క్రికెట్ చూడాలి అంటే అందరూ మేము వెళ్తున్నాము నువ్వు వస్తావా అంటే నేను బిగ్ స్క్రీన్ కోసం క్రికెట్ పిచ్చి. సో ఆ విరాట్ కోహ్లీ 48th సెంచరీ కొట్టారు ఆ రోజు. సో అక్కడ వెళ్ళి బాత్రూంలో ఇది జరిగింది. వాళ్ళు ఎంత క్యూట్గా అమ్మాయికత్వంతో వాళ్ళు యూనిఫామ్ ఇప్పేసి వచ్చి క్యూట్గా మళ్ళీ టచప్ అంతా చేసుకొని నాతో ఫోటో తీసుకొని వాళ్ళేమో ఆ ఫోటోకి నాకు కృతజ్ఞతలు చెప్తుంటే నాకు వాళ్ళని కలిసడం నాకు చాలా ఒక కళ్ళు తెరిసింది అనుకోవచ్చు. అంటే నాకు రెండు విషయాలు అక్కడ గౌరవంగా అనిపించింది. ఫస్ట్ వాళ్ళు నన్ను అక్కడ గుర్తుపట్టుకున్నారు అనేది నాకు గౌరవం. సెకండ్ వాళ్ళు గుర్తుపట్టుకున్నప్పుడు నేను కూడా మంచి స్థాయిలో ఉన్నాను. ఒక పబ్కి వెళ్ళినా నేను తాగలేను అనేది నాకు గర్వంగానే ఉండింది. ఎప్పుడు తాగలేను, అది ఆ రోజు నాకు పనికి వచ్చింది.